ఇప్పుడు ఇందున వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగుల పదవీ విరమణకు చెల్లించాల్సిన బెనిఫిట్స్పై కొన్ని అప్డేట్స్ వెలువడ్డాయి. దీనికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. అంగన్వాడీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 3/4/2024 జారీ చేసిన మేము నెంబర్ 13/34 వెంటనే ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇందులో 2023 సెప్టెంబర్ 5న గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 10 ప్రకారం 2024 ఏప్రిల్ 30 నాటికి 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అర్హత కలిగిన వారి వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నష్టం కలిగించే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, 60 ఏళ్ల తర్వాత వీఆర్ఎస్ తీసుకునే సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సిఐటియు జిల్లా కోశాధికారి కె ఉన్నికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారని, ఈ సమ్మె సందర్భంగా జరిగిన చర్చల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష, 60 ఏళ్లు దాటిన వారికి వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఇస్తామని గతంలో మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీని కొత్త ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ వ్యతిరేకించిన పాత జీవో ఉత్తర్వులనే మళ్లీ ముందుకు తెచ్చి అమలు చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. దీన్ని సరిచేయాలని వారు కోరారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ సోమవారం యూనియన్ జిల్లా కార్యదర్శి బి శోభారాణి ఆధ్వర్యంలో యాప్రాల్ ఆల్వాల్ ప్రాజెక్టు సిడిపిఓకు పై డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు మంచు అనురాధ పాల్గొన్నారు.